రాజ్యాంగ పరిరక్షణ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ కుటుంబ పాలన దేశానికి ప్రమాదం అని చెప్పి చెప్తా ఉన్నారు కుటుంబ పాలన కన్నా ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన చాలా ప్రమాదం చెప్పిస్తుంది మా ఉద్దేశం ఈ ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన దేశాన్ని హతాకృతం చేస్తూ ఉంది ప్రగతి పాలన కాకుండా ప్రగతి నిరోగ వైపు తీసుకెళ్తా ఉంది అది ఫీడర్ వర్క్ ప్రయత్నంతో వ్యాపారాన్ని ప్రైవేట్కుండా అడ్మినిస్ట్రేషన్ మాత్రం గవర్నమెంట్ కూడా అనిపిస్తున్నటువంటి ఒక ఫిలాసఫీ నిర్వహించి ఇంత ప్రమాదకరమైనటువంటి విధానాలు అమలు పరిచేటప్పుడు మీరు ఇది ప్రాంతీయ పార్టీలపైనో లేకపోతే పాలన పాలనపైనో చెప్పి ఈ ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన పెద్ద చాలా చేస్తామంటే దాన్ని సహించడం సాధ్యం కాదు అందుకని జాతీయ స్థాయిలో పంతొమ్మిది రాజకీయ పార్టీలు కలిసి ఏకంగా మోడీ హఠాఓడి ఉద్యమం పిలిపించాల్సి వస్తూ ఈ సందర్భంగా మీరు అవినీతిని పనులను మీరు ప్రోత్సహించాలంటున్నారు మీ క్యాబినెట్లో ముప్పై నాలుగు మంది అవినీతి పనులు ఉంటే వాళ్ళని పెట్టుకొని మీరు చేస్తూ ఉన్నారు తర్వాత ఆదాయం లాంటి వాళ్ళు మొత్తం పదార్థాలకి నిలయంగా ఉన్నటువంటి ముందర పూర్తి అవుతా ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి చేత కాకుండా పోతా ఉన్నాయి అదేవిధంగా లో చర్చ సరిగ్గా జరగడం లేదని ఆందోళన పడతా ఉన్నారు మరి చర్చ అంటే ఆర్డినెన్స్ ద్వారా చట్టాలను మీరు అమలు చేస్తూ పార్లమెంట్ చర్చ అవకాశం లేకుండా పార్లమెంట్ గొడవ జరుగుతుంది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ గారు ఆందోళన వ్యక్తపరుస్తా ఉన్నారు